ఏంటి ప్లేట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు అయితే ఒక ఇండిపెండెన్స్ డే కోసము ట్రై కలర్ స్వీట్ అయితే చేశానండి. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ముందుగా అయితే అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి, అందరు ఆల్ యూట్యూబర్స్ అందరికీ అండి. ఇవాళ అయితే వీడియో ఏంటంటే బొరుగులతో ట్రై కలర్ స్వీట్ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లో అయితే వెళ్ళి చూడాల్సిందే. ఫస్ట్ అయితే ఒక కప్పు బొరుగులు తీసుకోవాలండి, అలానే కొద్దిగా జీడిపప్పు, అలానే ఒక కప్పు షుగర్, ఫుడ్ కలర్స్ అండి రెండు, ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్, అలానే ఒక కప్పు పాలు, అలానే ఒక నాలుగు ఇలాచి అండి. టేస్ట్ కోసం అయితే ఈ ఇలాచి తీసుకుంటున్నాము, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ ట్రై కలర్ స్వీట్, బొరుగులతో చేసే ట్రై కలర్ స్వీట్ స్టవ్తో పని లేకుండా అయితే చేస్తామండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, అందులో కప్పు షుగర్ ఉంది కదా, ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. ఇందులోనే ఇలాచి కూడా వేసేస్తున్నాను. చూడండి ఫస్ట్ షుగర్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో ఇప్పుడైతే మనము ఈ షుగర్ పౌడర్ని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. చూడండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి, అలానే క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బొరుగులు మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, పేలాలు అంటారండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. ఇవైతే జీడిపప్పు కూడా వేసిస్తున్నాను, ఇందులోనే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక ఇందులో వేసేసుకోవాలి. ఇదైతే ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మరమరాలు పౌడరు, బొరుగులు అంటారు కదా, బొరుగులు చక్కెర మొత్తం అన్నీ ఇలా మిక్స్ అవ్వాలి. కలుపుతూ ఉంటే లోపల నుంచి బయట వరకు. చూడండి ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను, కలపడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇప్పుడైతే ఇందులోనే పాలు వేసుకుని మొత్తం షుగరు అలానే పొరుగులు మొత్తం మిక్స్ అవ్వాలి కలుపుతూ ఉంటే. చూసారా ఇప్పుడైతే ఇవి 3 బౌల్స్లో అయితే తీసుకుంటున్నా అండి నేను. ఇప్పుడు 3 కలర్స్ కావాలి కదా మనకు, వైట్, ఆరెంజ్ అలానే గ్రీన్. ఇదైతే ఆరెంజ్ కోసం, ఇదైతే గ్రీన్ కోసం. చూడండి 3 కలర్స్ అయితే తీసేసాము. చూడండి ఆరెంజ్ అయితే వేసాను, కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే ఇందులో వేసిస్తాను, అలానే కొద్దిగా పాలు. ఎలా వచ్చిందే? చూడండి ఫస్ట్ అయితే ఆరెంజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ వైట్లోకి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదైతే ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసి ఒక దగ్గర పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే చేస్తున్నాము,
గ్రీన్ కలర్ కూడా వేసేసి కొద్దిగా వాటర్లో ఇలా చేసామంటే సరిపోతుంది. గ్రీన్ కలర్ అయితే వేసేస్తున్నాం. వేసి బాగా కలుపుకోవాలి, మనకు గ్రీన్ కలర్ ముద్దలాగా రావాలి. ఫస్ట్ టైం చేస్తున్నాము మేము కూడా, ఎలా వస్తుందో ఏంటో చూడాలి. మరి చూడండి, గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, వైట్ అయితే పాలు అయితే వేసేసి కలుపుకోవడం. కొద్దిగా వైట్ కలర్ అండి ఇది. చూడండి, వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, త్రీ కలర్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే ఇవి ఎలా అరేంజ్ చేయాలైతే చూసేద్దాం. చూడండి, ఒకటి ప్లాస్టిక్ది ఇలాంటిది షేప్ కోసం అయితే నేను ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనమైతే ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ చేసేస్తాం. కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలండి దీనికోసము. ఆయిల్ రాసేసుకొని ఫస్ట్ అయితే ఆరెంజ్ అండి. ఆరెంజ్ అయితే ఫస్ట్ లోపల మొత్తం ఇలా మొత్తం గట్టిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆరెంజ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఆరెంజ్ తర్వాత వైట్ కూడా ఇలానే ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా వైట్ కలర్ కూడా చేసేసాము. ఇప్పుడైతే గ్రీన్ కూడా పైన పెట్టేయాలి. ఇక్కడ గ్రీన్ కూడా పెట్టేస్తున్నాము సాఫ్ట్గా. ఇలా తడిసుకోవాలి, ఇలా మొత్తం ఈక్వల్గా అన్నిటికీ అంతా వచ్చేట్టు సాఫ్ట్గా ఇలా మొత్తం అయితే. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కూడా మొత్తం ఇలా ఈక్వల్గా చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఏం చేయాలంటే, జెండా కలర్ అయితే వచ్చేసింది చూసారా. ఇప్పుడైతే చూడండి, ఒక ప్లేట్లో అయితే ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది చూసారా, చూడండి ఫ్రెండ్స్ ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకొని అయితే చూస్ చేస్తున్నాను. చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నామంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండే. చూసారా, అక్కడైతే ఫోర్ పీసెస్ అయితే వచ్చాయండి. అయితే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ట్రై కలర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.